ఫేషియల్ ఎన్ని రోజులకు ఒకసారి చేయించుకోవాలన్నా? ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు. కొంతమంది 20 డేస్కి ఒకసారి చేసుకోమంటారు, కొంతమంది 1 మంత్కి ఒకసారి చేయించుకోమంటారు, కొంతమంది అవసరం లేదు 2 మంత్స్ తర్వాత ఒకసారి చేయించుకోమంటారు. అంటే ఎంత ఎంత గ్యాప్ ఇవ్వాలి? ఫంక్షన్ ఉంటేనే చేసుకుంటారు మీరు అన్నట్లు, కొంతమంది ఫంక్షన్ ఉంటేనే చేసుకుంటారు. అసలు కొంతమంది అసలు వద్దంటారు. అసలు వద్దంటారు. లేదు, 1 మంత్ అంటే 20 డేస్ నుంచి 30 డేస్ లోపల చేసుకోవాలి. ఫంక్షన్ వచ్చినా ఇబ్బంది లేదు, మా నార్మల్ గా ఉంటది ఫేస్. రేపంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎప్పుడు ఒకేలా ఉంటాం. అదే ఫంక్షన్ రోజుకి ఎప్పుడో చేసుకుంటాం అనుకో, మన చూసినప్పుడు ఇంకోలా ఉంది, ఇవి ఇవ్వాలంటే ఇంకోలా ఉంది అన్నట్టు కనిపిస్తారు, ట్యాన్ అయిపోయి. కాబట్టి ఎప్పుడు అలా, దానివల్ల ఒక ఉపయోగం ఏంటంటే రెగ్యులర్ మెయింటెనెన్స్ సేమ్ ఉంటుంది. తర్వాత అలా చేసుకోవడం వల్ల అది ఎవరి కోసమో చేసుకోవద్దు, ఏదో ఫంక్షన్ కోసం, మన కోసం మనం చేసుకోవడం వల్ల. ఇందాక చెప్పాను 24 నుంచి మనకి స్కార్స్ స్టార్ట్ అవుతాయి. ఆ స్టార్ట్ అయినవి మనం మాయిశ్చరైజింగ్ క్రీమ్ వల్ల దానికి బూస్టింగ్ వస్తుంది కాబట్టి ఫుడ్ వస్తుంది స్కిన్కి. ఆ స్కిన్ ఫుడ్ వల్ల మనకి లోపల ఉన్న లైన్స్ కంట్రోల్ అవుతా ఉంటాయి. ఆ స్కిన్ కంట్రోల్ అయిపోయి చక్కగా మనకి ఎప్పుడు మామూలుగా అలా కనుక చేయించుకున్నట్లయితే మీరు 30లో 40 లాగా కనిపిస్తారు, మినిమం 35 లాగా కనిపిస్తారు, 35లో 42 లాగా కనిపిస్తారు, 42లో 50 లాగా కనిపిస్తారు. అంటే కొంతమంది అంటుంటారు మేము ఫేషియల్స్ ఏం చేయించుకోలేదు, మేము బాగలేమో అంటుంటారు పాత వాళ్ళు. పాత వాళ్ళు ఫేషియల్ చేయించుకోకపోయినా ఏదో ఒక ప్యాక్ వేసుకునేవాళ్ళు, పసుపు శనగపిండి రాసుకోవడం ఏదో ఒకటి, దానివల్ల స్క్రబ్బింగ్ లాగా సున్నపిండి రాసుకోవడం వల్ల స్క్రబ్బింగ్ లాగా అయ్యి స్కిన్ డెడ్ స్కిన్ పోతుంది. తర్వాత అది ప్యాక్ లాగా అవి ఇవి ప్యాక్లు వేసుకునేవాళ్ళు. ఆ కాలంలో ఉంది బ్యూటీ పైన శ్రద్ధ, ఈ కాలంలో ఉంది. కాకపోతే ఫేషియల్ లాగా పార్లర్కి వెళ్ళడం ఇలాంటివి లేవు కాబట్టి వెన్నపూస రాసుకునేవాళ్ళు. అదేంటి స్కిన్ ఫుడ్డే, మాయిశ్చరైజింగ్ క్రీమ్ అందుతుంది. ఇట్లా రకరకాలుగా కొన్ని చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ట్యాన్ అనేది ఉండదు. కానీ చూడండి, పాతకాలంలో ఖచ్చితం 40 వచ్చాయంటే మేము ఇంకేముంది పెద్దవాళ్ళం అయిపోయామని అంటుంటారు. ఎందుకంటారంటే ఫేస్లో లైన్స్ కనిపిస్తాయి, రింకిల్స్ రాగానే అనుకోకుండా వాళ్ళకి ఆ టాపిక్ నోట్లోంచి వచ్చేసింది, మేము ఏజ్ అయిపోయింది. ఇవాళ అందరూ బ్యూటీ పార్లర్కి వెళ్ళి మెయింటైన్ చేసేవాళ్ళు మేము ఏజ్ అయిపోయింది అనడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళకి అసలు ఫేస్ అద్దంలో చూసినప్పుడు వాళ్ళకి అనిపించదు, మనకు అనిపించినప్పుడే అది నోట్లోంచి వస్తుంది లేకపోతే రాదు. దానిపైన మనము దానివల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఒకటి, బయట ఎన్నో రకాలు చేయాలి అంటే మన ఫేస్ అది మంచిగా ఉన్నప్పుడు ఎన్నో పనులు చేయగలుగుతాం. మనం ఎప్పుడైతే ఏజ్డ్ అనిపించి ఒకసారి భావన మనకి పడిందంటే ఇంకా అస్సలు మనము ఇంకా నేను చేయలేనేమో అనే ఫీలింగ్ వచ్చిందంటే ఏం చేయాలి. దానివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మనం అందంగా మనం కనిపించడం, వేరే వాళ్ళకి కనిపించడం, వేరే వాళ్ళు ఎవరైనా కూడా నీట్గా ఉన్న వాళ్ళకి గబుక్కుని నమస్తే అని పెడతారు, మురిగ్గా ఉన్న వాళ్ళకి చూసి నమస్తే పెట్టాలంటే పెడతారు. వాళ్ళలో ఎంతో నాలెడ్జ్ ఉంటుంది, ఎంతో టాలెంట్ ఉంటుంది, కానీ ఇష్టపడరు. అట్లాగే రిసీవింగ్ బాగుంటుంది, మనం హెల్దీగా ఉంటుంది, మన ఫేస్ తొందరగా రింకిల్స్ రావు. తర్వాత ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా ఒకేలా ఉంటాము. చాలా ఉపయోగాలు ఉన్నాయి, హెల్త్ విషయంగా ఉపయోగాలు ఉన్నాయి. తర్వాత మనకి మనం ఏదన్నా చేస్తున్నప్పుడు కూడా మనం బాగున్నామనే ఫీలింగ్ చాలా వాటికి నడిపించింది లైఫ్లో. అట్లా ఉపయోగాలు అయితే ఇవన్నీ పక్కన పెడితే సొసైటీ కోసం మనకి మనకి మనం మళ్ళీ ఇట్లా రింకిల్స్ పడుతూనే ఉన్నాయి అనుకోండి, కొన్ని రోజుల తర్వాత 40-45 దాకా చేయించుకోలేదు, అప్పటికప్పుడు కావాలంటే అవి రింకిల్స్ కంట్రోల్ అవ్వవు. కాబట్టి చేసుకుంటూనే ఉండాలి. 18 ఇయర్స్ నుంచి మినీ ఫేషియల్ చిన్నగా క్లీనప్ చేసుకుంటే డెడ్ స్కిన్ రాకుండా, పింపుల్స్ రాకుండా. వీళ్ళు రాత్రిపూట మొహం గడగలేదు, కనీసం ఇలా క్లీనప్కి వచ్చినప్పుడు బ్యూటీషియన్ టచ్ చేసినప్పుడు చెప్తుంది ఏదో ఒక టాపిక్లో ఎందుకు వస్తుంది నాకు పింపుల్స్ అని వీళ్ళు అడగడం ఏదో జరుగుద్ది. అప్పుడప్పుడు బ్యూటీ పార్లర్కి వస్తూ ఉంటేనే వీళ్ళు డౌట్స్ అని పోతుంటాయి. అసలు అంటూ రాకపోతే వీళ్ళు డౌట్స్ పోవు, ఇంట్లోనే ఉంటాయి. ఆ స్కిన్ ట్యాన్ పోతుంది. 18 తర్వాత ఆటోమేటిక్గా అలవాటు అయి ఉంటారు కాబట్టి 24 నుంచి మసాజ్. అట్లా రెగ్యులర్గా మెయింటెనెన్స్ ఉండడం అవసరం.